ప్రతి ఒక్కళ్ళు పరుపు కొన్నాక కొంతకాలానికి మళ్ళీ కొత్త పరుపు కొంటారు. ఎక్స్చేంజ్ ఆఫర్ అని కంపెనీలు పెడతాయి. మీ పరుపు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న కొత్త పరుపు కొనుక్కొచ్చుకుంటారు. అప్పుడు ఏమైందంటే ఈ పాత పరుపుని కంపెనీలు ఏమి యూజ్ చేయవండి, డస్ట్బిన్లో పడేటమే. అలా పడేసిన పరుపులే కొన్ని లక్షల పరుపులు వస్తున్నాయి. మళ్ళీ ఆ పరుపు భూమిలో మట్టిలో కలిసిపోవటానికి కొన్ని వందల వేల సంవత్సరాలు పడుతుంది. మీరు పారేయద్దు. అసలు మీ దగ్గర ఉన్న పాత పరుపు కూడా డబ్బుతో సమానమే. డబ్బులను పారేస్తారా? పారేరుగా. అలా అనుకోండి, మీ పరుపుని అలాగే వాడుకోండి. ఎండలో పెట్టండి, పరుపులో ఉన్న బ్యాడ్ స్మెల్ అంతా పోయిద్ది. ఒకటికి రెండు సార్లు పెట్టండి. మెయిన్ స్మెల్ పోతే చాలు ఇంక మీకు. స్మెల్ అనేది పోతే ఇంకా ఆ పరుపుని కొత్త పరుపు ఎట్లయినా తయారు చేసుకోవచ్చు. గొంతులు ఉన్న కొత్త పరుపు చేసుకోవచ్చు. వాసన అనేది ఎండలో పెడితే పోయింది కాబట్టి కొత్త పరుపు చేసుకోవచ్చు. గట్టిగా ఉంది మెత్తగా చేసుకోవచ్చు, మెత్తగా ఉంది గట్టిగా చేసుకోవచ్చు. ఏదైనా సరే పాత పరుపును పారేయద్దు. దాన్ని ఇట్లే చేసుకోండి. దేశాన్ని కూడా కాపాడిన వాళ్ళు అవుతారు మీరు. ఈ భూమిలో కలవట్లేదు, అర్థం చేసుకోండి. ప్లాస్టిక్ ఎలాగో పరుపు కూడా అలాంటిదే, ఎందుకంటే లోపల మెటీరియల్ అలాంటిది.